ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 842 BHA గృహ సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సుమారు 71.40 కోట్ల వ్యయంతో కర్వాన్ నియోజకవర్గం ఆసిఫ్ నగర్ మండలం జియాగూడానందు 842 BHA డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లతో పాటు తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు, జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీదుద్దీన్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ పి ప్రావీణ్య ఐఏఎస్, ఏరియా కార్పొరేటర్, జిహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు, మన నగర ప్రథమ పౌరులు సోదరులు బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు కౌసర్ మయ్యుద్దీన్ గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ నిద్రా కృష్ణ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, మన నగర కమిషనర్ లోకేష్ గారు, మన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన అధికారులందరికీ, ముందున్న పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు దసరా పండుగ నిన్ననే ఉండే కానీ జియాగూడకు మాత్రం ఇవాళ వచ్చినట్టు బ్రహ్మాండంగా ఈరోజు మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ ఎవరైతే పండుగ వాతావరణంలో ఈరోజు గృహ ప్రవేశాలు చేస్తూ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలు ఒక సామెత చెప్తారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. రెండు చాలా కష్టమైన వాళ్ళ ఉద్దేశం. కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేస్తా అంటున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక కేసీఆర్ గారు మాత్రమే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటానంటే కులంతోని మతంతోని సంబంధం లేకుండా బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 116 రూపాయలు ఈరోజు పేదింటి ఆడబిడ్డకు తెల్ల కార్డు ఉంటే చాలు, ఆ పేదింటి ఆడబిడ్డ ఇంటికి చెక్ రూపంలో ఒక మేనమామ కదా ఒక బహుమతి ఇచ్చినట్టు ఈరోజు పేదవారికి ఒక మేనమామలాగా కేసీఆర్ గారు ఆదుకుంటా ఉన్నారు. మరొక వైపు భారతదేశ చరిత్రలో 75 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా కని విని ఎరగని పద్ధతుల్లో ఒక బలహీన వర్గాల ఆత్మగౌరవ సముదాయము, అంటే అది ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెను, 2 టాయిలెట్లతో, 560 స్క్వేర్ ఫీట్లతో ఇంటికి చుట్టబోళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా వాళ్ళని కూడా కడుపులో పెట్టుకుని చూసే విధంగా చక్కటి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఘనత కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కట్టుతుందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఇది అవుతుందా అన్నారు, చెడతారా వీళ్ళు అన్నారు, మాటలే చెప్తున్నారన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే నగరం మొత్తంలో హైదరాబాద్ లో 100 డబల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధంగా ఉన్నాయి. దఫ దఫాలుగా మరి ఇదే పద్ధతిలో జియాగూడలో ఈరోజు కట్టెల మండిలో కోడికి కబర్లో ఒక్కరోజే 1152 ఇళ్లు పేదవారికి అందజేస్తా ఉన్నాం. వాటితో పాటు మిగతా ఇళ్లు కూడా ఇదే పద్ధతుల్లో దశల వారీగా నగరంలోని నిరుపేదలకు ఇళ్లు లేని వాళ్లకు అప్పచెప్పడం జరుగుతుంది.